నమస్తే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత అమరావతి రాజధాని మీద ప్రేమ పుట్టి ఒక 3000 కోట్ల రూపాయలు అయితే ఇక్కడ కేటాయిస్తున్నామని చెప్పారు. మరి బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టు గ్రాఫిక్స్ను పూర్తి చేయడానికి ఆ 3000 కోట్లు ఉపయోగిస్తారంటారా? తమ్మినేని సీతారాం గారు చెప్పినట్టు ఎడారి ప్రాంతంలో ఏదైనా వాటర్ ఫెసిలిటీ కల్పించడానికి ఆ 3000 కోట్లు ఉపయోగిస్తారంటారా? లేదు, కొడాల నాని గారు చెప్పినట్లుగా ఇక్కడ అన్నీ కూడా గేదెలు బర్రెలు పందులు ఇవన్నీ తిరుగుతున్నాయి కాబట్టి వాటికి ఏదన్నా గట్టి పెంచడానికి కోసం అని ఉపయోగిస్తారంటారా? లేదు, మీరైతే దీని గురించి అసలు ఏమనుకుంటున్నారు? మేమైతే ఇవన్నీ ఏం కారణాలు కాదండి, వైజాగ్లో బాగా దోసుకోవాలి దాచుకోవాలని చెప్పి పరిగెత్తాను. అక్కడ ఈ ప్లాన్లు ఏం కుదరక అట్ట ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఇప్పుడు ఏం చేయాలంటే పిచ్చోళ్ళు ఎవరప్పా అంటే అమరావతి రాజధానిలో ప్రజలు పిచ్చోళ్ళు. వీళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు, వీళ్ళ దగ్గర పోతే వీళ్ళు మన ఏం చెయ్యరు అనే ఆలోచనతో వీళ్ళు ఇక్కడ మమ్మల్ని డ్రామాలు ఆడతానికి 3000 కోట్లు కేటాయించాను. ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చినాక 4 సార్లు మొదలుపెట్టింది ఈ డ్రామాలు. ఒక్కసారి బొత్స సత్యనారాయణ గారు ఏకంగా గ్రాఫిక్స్ పైకి ఎక్కి చూసి మరీ అభివృద్ధి చేస్తాము పనులు చేస్తామని చెప్పి ఒకళ్ళు చెప్పాడు. ఒకళ్ళు కరకడ దగ్గర ఇన్నాళ్ళ నుంచి చంద్రబాబు రోడ్లు వేయడానికి కూడా పూనుకోలేదు, రోడ్లు వెడల్పు చేస్తున్నా రోడ్లు విస్తరణా అన్నాడు. అన్నారు 4 నెలలు అయింది అప్పుడు లేదు. ఇప్పుడు ఎలక్షన్లో వచ్చేసరికి మా మీద అతి ప్రేమ వచ్చింది. ఈ అతి ప్రేమకు కారణం ఏంటో మాకు తెలుసు. ఎందుకంటే ఎరి ఆంధ్ర జనం వెర్రి గొర్రెలు అని నన్ను తెలంగాణ వాళ్ళు ఎందుకన్నారు అంటే ఏదైనా సరే ఎదిరించడానికి కొంచెం టైం తీసుకుంటారు అనుకుంటున్నారు. ఎరి గొర్రెలు కాబట్టి 151 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు నేను చెప్పే అన్ని కూడా ఇలా నమ్ముతారు అనుకుంటున్నారు. ఆంధ్ర జనంలో తెలివి అనేది ఆవిర్భవించింది. ఇక ఆంధ్ర జనం ఎవరిని కూడా నమ్మే వాళ్ళు లేరు. ఎవరైనా నిజాయితీగా చేసే నాయకుడు ఉంటేనే నమ్ముతాము, లేకపోతే మేము ప్రశ్నిస్తాము. మా గొంతుకలు అనేది లేవడానికి మాకు ఒక అనుభవాలు నేర్పడానికి మీ ప్రభుత్వాలు మీ పార్టీలు ఇవన్నీ మాకు కారణమైనవి. అందువల్ల మేము మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితుల్లో మేము లేవు. మరి మీరు భూములు ఇచ్చిందైతే సిఆర్డీకి ఇచ్చారు, మరి ఆయన ఏమో నిర్ణయాలని ఏఎంఆర్డీఏ ద్వారా జరుగుతున్నాయి అని చెప్పేసి దాని ద్వారానే నిధులు కేటాయింపు కూడా అంటున్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం? అమరావతిలో ప్రజలు పిచ్చోళ్ళు ఉంటారని చెప్పి చెబుతున్నారు. ఇది నమ్మే శక్యంగా నమ్మశక్యంగా లేదు కదండి. ఇప్పుడు సిఆర్డీఏ రద్దు, మండలి రద్దు చేస్తున్నాను, సిఆర్డీఏ రద్దు అన్నాడు. మండలి రద్దు చేయకుండా మండల ఎలక్షన్స్కి ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి నామినేషన్లకు ఇస్తున్నాను అని ఒక మాట చెప్పాడు. ఏఎంఆర్డీఏ ఇంతవరకు సిఆర్డీఏ రద్దు అయిన తర్వాతే ఏఎంఆర్డీఏ అమల్లోకి వస్తుంది అన్నారు. ఆ అమల్లో లేని ఏఎంఆర్డీఏ అడ్డు పెట్టుకొని ఈయన ఎలా నిధులు సంపాదిస్తాడు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? దీనికి ఒక్క మాటకి సమాధానం చెప్పండి. నిన్న పేరు నాని గారు ఒక మాట అన్నారు, మీ ఆ రైతులు మమ్మల్ని వచ్చి కలవట్లేదు అంటున్నారు. ఇవాళ మేము మీడియా ముఖంగా ఒక మాట అడుగుతున్నామండి, మేము కలవడానికి రెడీగా ఉన్నాము, ప్లేస్ మీరు చెప్పండి, ఎంతమందిని రమ్మంటారో చెప్పండి, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. దానికి మేము మీ మా మగాళ్ళతో కూడా పర్లేదు, లేడీస్ వరకే వస్తాము. మీరు సలహాలు సంప్రదింపులు ఏం చెప్తారో మీ మధ్య మా మధ్య, మీ అనుకూల మీడియాలు మీరు పెట్టుకోండి, మా అనుకూల మీడియాలు మేము పెట్టుకుంటాము. దాని ప్రకారం చర్చలు జరపడానికి సిద్ధమైతే ఆ రాజధానిలో ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు తప్పుదో పట్టించి రాజధానిలో ప్రజలు భూములు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడగట్లేదు చెయ్యట్లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉండగానే మాకు పర్దాలు కట్టి ముళకంచెలు వేసి మమ్మల్ని అడ్డుకుంటున్నారు. మేము ఇంకా ఏమోహం ఎక్కడ పెట్టుకొని ఎలా పెట్టుకొని మేము ఆయన ఇంటికి పోతామండి. వెళ్ళినా కానీ నా మీద హత్యా ప్రయత్నం చేయడానికి వచ్చారనే మా మాట కూడా తీసుకురాగలడు. అంత తెలివైన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. అందువల్ల మాకు ఇంతవరకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు మాకు ఏమీ ఇవ్వలేదు, మమ్మల్ని సంప్రదించలేదు. ఇంతవరకు ఢిల్లీలో రైతులకి 12-13 సార్లు సంప్రదింపులు జరిగితే 435 రోజులు అయినా కానీ ఒక్కరోజు కూడా మీరు రండి మాట్లాడదాం కూర్చున్నామని అని చెప్పి పనిలేదు. ఎప్పుడో ఒకసారి ఆర్కే గారి చుట్టాలని ఆర్కే గారి తరపు కొంతమంది తీసుకొని వెళ్ళి మరి మా వాళ్ళు వచ్చారు, మరి రాజధానిలో రైతులు వీళ్ళకి అందరికి ఇష్టమేను 3 రాజధానులు చేయటము అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని బయటికి పంపించారు. కాకపోతే వాడు మా రైతులు కాదని మేము తెలుసుకుంటామండి. ఇది దీన్ని బట్టి మీరు ఏఎంఆర్డీఏ అనేది రాదు, దానిలో బిల్లులేమి రావు. అందువల్ల మీరు మమ్మల్ని మభ్యపెట్టడానికి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అనేది మా ప్రాంతానికి కూడా వస్తాయి అనే ఆలోచన ఒకటి ఉంది. దానికి ఒక బిస్కెట్ అనమాట, ఆ బిస్కెట్ మా మీదకి వేస్తున్నారు. ఆ బిస్కెట్ మీరు స్వీకరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికే మేము చాలా ఇదైపోయి ఉన్నాము, ఇది స్వీకరించే పరిస్థితుల్లో లేవు. జై అమరావతి.